ఏదైతే తప్పు జరిగినప్పుడు తానే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక షాడో ముఖ్యమంత్రిగా, ఏదైతే టెర్రరిస్టులు నక్సలైట్లు సంబంధించి దేశానికి ఏదైతే భద్రతకి సంబంధించిన ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ని కూడా వారు వాడుకొని రాజకీయ లబ్ధి కోసము, ఏదైతే సంబంధించి ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి ఎవిడెన్సెస్ కానీ జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోతే, దాంట్లో దీంట్లో ఆయన సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోతే, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు పదే పదే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న సమస్య అన్నట్టు మాట్లాడుతున్నారు. 100% ఎవరు తప్పు చేసినా ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి ఈ కేసు సంబంధించి ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛని, ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కడుపులు నింపుకోనికి సంబంధించి మీడియా సోదరులను కానివ్వండి, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి వారు కానివ్వండి, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించి వారిని కానివ్వండి, ఆఖరికి వారి సొంత పార్టీ శాసనసభ్యుల పైన కూడా, వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ని పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% దీనికి పూర్తి బాధ్యత బాధ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. తప్పనిసరిగా ఎవరైతే పాలు పడ్డారో తప్పనిసరిగా వీరికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏ రకంగా న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే శిక్ష అనుభవించాల్సి వస్తుందో, ఎన్ని మాటలు చేసినా సమయం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏదైతే తప్పు చేసిన వారందరూ కూడా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరమో, ప్రతిపక్ష నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీకి రావాలి, ఇక్కడ చర్చించాలి, మేమేమన్నా తప్పు చేస్తే అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ దీన్ని పక్కన పెట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు, దానితో పాటు 428 ఏదైతే స్కీమ్స్ ని ప్రజలకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో మేముంటే 20 రోజుల ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలు కూడా ప్రభుత్వం ముందు ఉండదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక అహంకారిత పూరిత వ్యాఖ్యలు ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడితే దీన్ని జీర్ణించుకోలేక ఇది తప్పు, ఈ ప్రభుత్వము ఈ ప్రజా పరిపాలన కొనసాగాలి, ఒంటెద్దు పోగడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి నాయకునికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది శాసనసభ్యులు ప్రజలకి మెరుగైన పరిపాలన అందాలి, ఈ గ్యారంటీలు అమలు జరగాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి తల్లి ఏ కళ అయితే తెలంగాణను దృష్టిలో పెట్టుకుని కన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళ సాకారం కావాలంటే రేవంత్ రెడ్డి గారితో సాకారం అవుతుంది, రేవంత్ రెడ్డి గారి వెంట మేము ఉండాలనే ఉద్దేశంతో సంబంధించిన వాళ్ళు మాట్లాడిన మాటలకి గుణపాఠం చెప్పే విధంగా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము భయభ్రాంతులకు గురి చేసో, భయపెట్టో, బ్లాక్మెయిల్ చేసో మా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం మేము చేస్తలేం. ఎక్కడ కూడా గతంలో వారు చేసినట్టు వారు చేసుకున్నదే, వారు ఏ రకమైన వారు వ్యాఖ్యలు చేస్తున్నారు, వారు సొంత పార్టీ ఎమ్మెల్యేలని సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడని మీరు ప్రస్తుతం మాట్లాడని ఒత్తిడి చేసి ఒక దొరలెక్క పరిపాలించాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొరలెక్క పరిపాలించాలనుకుంటారు, మా బాధ ఆవేదన చెప్పుకోలేకపోతున్నాము, ఇది ఎక్కడ పరిస్థితి, మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని తిడుతురు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు వారు పార్టీ మారడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఎంక్వైరీ బయటకు వచ్చినప్పుడు సంబంధించిన ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం అనేది అందరికీ తెలిసిన విషయము, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేది దానికి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి మీడియా కథనాల్లో పట్టుకున్న ఏదైతే బై ఎలక్షన్స్ టైంలో పట్టుకున్న డబ్బు కానివ్వండి, సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఫిలిం యాక్టర్స్ది కానివ్వండి చేసినట్టు కనబడ్డది. అండ్ టైం ఉంది కదా, ఎందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే పదే పదే అది వద్దు అని చెప్పని ఎందుకు కేటీఆర్ గారు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు? నిజంగా మీరు తప్పు చేయలేదు, మీరు ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదంటే ఎంక్వైరీ జరిగినాక బయటకు వస్తుంది కదా ఎవిడెన్స్ తోటి ఏమేమి జరిగినా ఏదైతే జరగలేదు, న్యాయపరంగా దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు కదా.